ओम श्री सत्य साई राम इदी कादु इदी कादु अनी अन्नी उपाधुलनु तोलगिंची महावाक्यालु प्रतिपादिंचिन जीवात्म परमात्मल एकत्वान्नि तेलुसुकोवाली अंटे इंतकु मुंदु श्लोकंलो तेलियजेसिनट्टु ఈ స్థూల దేహం నేను కాదు, స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, కారణ శరీరం నేను కాదు, మహాకారణ శరీరం నేను కాదు, దానికి ఆవల ఉన్న ఆత్మను సచ్చిదానందమైన మంగళ స్వరూపమైన నిత్య నిర్మలమైన ఆత్మను నేను అని తెలుసుకోవాలి. అంటే ఇది నేను కాను, ఇది నేను కాను అని ఒక్కొక్క స్టేజ్ అన్ని కాదు అని తీసేసుకుంటూ వెళ్ళి ఈ సాధన ద్వారా ముందుకెళ్ళినప్పుడు చివరిగా ఉండేది ఆత్మ. ఆత్మను నేను అని తెలుసుకోవాలి. నాలుగు వీటికి ఆధారంగా ఇది తెలుసుకోవడానికి నాలుగు మహావేదాలు, నాలుగు వేదాలు, నాలుగు మహావాక్యాలు. వేదాలలో అంతిమ సార్యం అంటే ఒక మర్రి చెట్టు ఒక మర్రి విత్తనంలో ఏ విధంగా దాగి ఉందో ఈ యొక్క నాలుగు వేదాలలో నాలుగు మహావాక్యాలు ఉన్నాయి. ఈ నాలుగు మహావాక్యాలను ఆధారం చేసుకొని నేను జీవుడిని కాదు అంటే జీవాత్మ పరమాత్మల ఏకత్వం అంటే నది సముద్రంలో కలిసి సముద్రం అయిపోయినట్టు నేను నదిని కాదు నేను కూడా సముద్రంనే అని తెలుసుకున్న విధంగా తెలుసుకోవాలి అనేది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు నాలుగు మహావేదాలు ఏం చెప్తున్నాయంటే అందులో ఋగ్వేదంలోని ఐతరయోపనిషత్తు ఏం చెప్తుందంటే ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మస్వరూపం, జ్ఞానము వేరు పరమాత్మ వేరు కాదు అని క్లియర్గా చెప్తుంది. ఆ జ్ఞానము బ్రహ్మ ఒకటే అని అంటే చక్కెర తీయదనం రెండు ఒకటే, తీపి అంటే చక్కెర తీపి అంటే జ్ఞానము జ్ఞాన అందుకే భగవంతుణ్ణి ఆత్మను జ్ఞాన స్వరూపం ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం చక్కెర తీయదనం ఏ విధంగా ఆత్మ జ్ఞానం ఆత్మ జ్ఞాన స్వరూపం అని ఈ ఋగ్వేదం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్ ఏం చెప్తుంది, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము, నేను అనగా ఈ శరీరం కాదు, అందులో ఉన్న చైతన్య స్వరూపమే నేను, నేనే బ్రహ్మస్వరూపం అని. అంటే ఆ బ్రహ్మమన్న ఆత్మ ఒకటే, అంటే నేను ఈ షర్టు బనీను కాకుండా దేహం అని ఏ విధంగా చెప్పడం జరుగుతుందో, నేను ఈ దేవుణ్ణి కాదు నేను దేవుణ్ణి అంటే పరమాత్మని అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవన్నీ కూడా ఒక్కటే అని ఈ యజుర్వేదం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సామవేదంలోని చాందోగ్యోపనిషత్ ఏం చెప్తుంది, తత్వమసి తత్ ప్లస్ త్వం అసి, అదే నీవు అయి ఉన్నావు, ఆ చైతన్యమే ఆ ఆత్మనే నీవు అయి ఉన్నావు, ఆ బ్రహ్మం కంటే నీవు వేరు కాదు, అజ్ఞానం వలన నేను వేరు పరమాత్మ వేరు అని అనుకుంటున్నావు. అజ్ఞానము ఉండడము అహంకారం ఉండడం వల్ల ఆత్మ వేరు నేను వేరు అనుకొని జీవిస్తున్నావు. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు అజ్ఞానం వెళ్ళిపోయిన తర్వాత అదే నీవయ్యి ఉన్నావు అని గురువులు బోధించడం జరుగుతుంది. ఆ బోధించిన దాన్ని నువ్వే అయ్యి ఉన్నావని నిన్ను నువ్వు గుర్తించడం జరుగుతుంది. ఆ గుర్తించిన సందర్భాన్ని ఆత్మసాక్షాత్కారం అంటుంది. అప్పుడు నిన్ను నువ్వు ఆత్మగా
అంటే ఆత్మ ఇంతకుముందు సహజ స్వభావం, ఆత్మకు ఉండే స్వభావం సచ్చిదానందం నిత్య నిర్మలత్వం, అవన్నీ నీకు. అంటే ఒక మామూలు పర్సన్ కలెక్టర్ కాగానే కలెక్టర్ లాంటి ఫెసిలిటీస్ ఆ హోదా ఏ విధంగా వస్తాయో అదే విధంగా నీవు కూడా భగవత్ స్వరూపుడమై అవతారులు, ఏ విధంగా జీవన విధానం ఉంటుందో నీ జీవన విధానం కూడా ఆ విధంగా ఉండడం జరుగుతుంది. నాలుగో మహావాక్యం, అయామాత్మ బ్రహ్మ. అథర్వణ వేదంలోనిది మాండుక్యోపనిషత్తులో ఉంది. ఏమని? అయామాత్మ బ్రహ్మ, ఆ ఆత్మస్వరూపమే బ్రహ్మము. ఒక్కొక్క శరీరంలో ఉన్న చైతన్య శక్తిని ఆత్మ అంటారు, సమస్త శరీరంలో ఉన్న చైతన్య శక్తిని బ్రహ్మం అంటారు. అంటే ఆ నీరుని, ఇప్పుడు నీరుని బ్రహ్మంలాగా అనుకున్నప్పుడు, ఇక ఆత్మ జీవాత్మ అనుకోండి, జీవుడు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇక వాటిని అంటే నది కానీ సముద్రం కానీ ఉపనది కానీ చెరువు కానీ ఈ ఏ విధంగా అనుకున్నా అన్నిట్లో ఉన్నది నీరే. ఇవన్నీ ఏది కాదు అని ఆ నీరుగా నీరు తెలుసుకున్న విధంగా, ఇవన్నీ నేను ఏది కాదు, ఈ స్థూల సూక్ష్మ కారణ మహాశరీరాలు ఏవి నేను కాను, వాటి కావల ఉన్న బ్రహ్మము, ఆ ఆత్మస్వరూపమే బ్రహ్మము అని, ఆ బ్రహ్మము రూపనామాలు లేనిది సచ్చిత ఆనందం నిత్య నిర్మలం అనేది ఈ ఈ యొక్క మహావాక్యం చెప్పడం జరుగుతుంది. ఈ మహా వేదాలలోని నాలుగు మహావాక్యాలు కూడా అన్నీ ఒకరు నిన్ను నువ్వు తెలుసుకునేది ఉంటుంది, ఒకరు గురువు మంత్రం ద్వారా ఇవ్వడం జరుగుతుంది, గురువు చెప్పడం జరుగుతుంది. అంటే మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇవన్నీ అవసరం ఉంటాయి. ఇవన్నీ కూడా అల్టిమేట్గా నువ్వు భగవంతుడు, నువ్వు ఆత్మవే అని చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క వీటన్నిటి ఆధారం చేసుకొని నిన్ను నువ్వు ఆత్మగా గుర్తించి భగవత్ స్వరూపుడుగా కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ అవతారులు, ఇప్పుడు ఎవరైతే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ కానీ శ్రీరామచంద్రుల వారు కానీ బుద్ధ భగవాన్ గారు కానీ ఇప్పుడు శ్రీ షిరిడి బాబా గారు కానీ సత్యసాయి బాబా గారి నేను కానీ మళ్ళా ఇంకా నా జీవితం ఇంకా ప్రపంచానికి తెలియదు, వారు ఇప్పుడు ఉన్న ఇప్పుడు చెప్పిన నా నేను కాకుండా వీరు చెప్పిన వారి లాంటి జీవన విధానం సంసార మార్గంలో ఉంటే శ్రీరామచంద్రుడు కృష్ణ పరమాత్మ వారిలాగా, సన్యాస మార్గంలో ఉంటే షిరిడి బాబా వారు సత్యసాయి బాబా వారు, ఇంకా అంటే సంసారం సన్యాసం మిక్స్ అయి ఉంటే బుద్ధ భగవాన్ వారి లాంటిది. అంటే సంసారం కొన్ని రోజులు చేసి తర్వాత కంప్లీట్గా సన్యాసం తీసుకొని ఆ విధంగా ఉన్నవారు, కొందరు సంసారంలోని కృష్ణ పరమాత్మ వారు శ్రీరామచంద్రుల వారు సంసార మార్గంలోనే ఉండి తరించడం జరిగింది, చివరి వరకు కూడా సంసార మార్గంలోనే ఉండడం జరిగింది. అలాంటి మహోన్నతమైన జీవన విధానం మిమ్మల్ని మీరు ఎవరిని వారు ఆత్మస్వరూపులుగా గుర్తించినప్పుడు, ఒక ఆర్డినరీ పర్సన్ కలెక్టర్ అయిన తర్వాత కలెక్టర్ లాంటి జీవన విధానం ఏ విధంగా అలవడుతుందో, ఆ యంత్రాంగం ఏ విధంగా అలాంటి ఫెసిలిటీస్ ఇస్తుందో, ఈ ప్రకృతి అలాంటి వారికి ఆ విధమైన ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మహోన్నతమైన జీవితం నిత్య నిర్మలత్వంగా ఉంటూ సచ్చిదానందంగా ఉంటూ బ్రహ్మానందంగా ఉంటూ ఆ జీవితాన్ని కొనసాగించి చివరికి ఈ దేహాన్ని వదిలేసి ఇంకా మళ్ళీ జన్మ లేకుండా శాశ్వతంగా ఆత్మగా ఉండిపోవడం జరుగుతుంది. ఆ యొక్క ఇలాంటి జీవన విధానాన్ని మీరు కొనసాగిస్తూ ఆత్మస్వరూపులు అమృత స్వరూపులు అవ్వాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ జయశ్రీ సత్యసాయిరాం.